వెల్కమ్ బ్యాక్. ఇక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతున్నారు, లైవ్ చేద్దాం. కలచి వేసేటట్టుగా అంటే కళ్ళెదురుగానే పచ్చి అబద్ధాల్ని ప్రచారం చేయాలి, తద్వారా చంద్రబాబు నాయుడికి లబ్ధి చేకూర్చాలి. అంతే కదా మీ ఎజెండా? మీ ఎజెండా ఏముంది? నాకు నవ్వొచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా బీసీల గురించి, మీరు 56 కార్పొరేషన్ పెట్టారు, ఆఫీస్ ఉందా? ఆఫీస్ లేదని వారు. దాంట్లో అధికారులు ఉన్నారా? లేదని వారు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది, ఆ కథనంలో అయిపాయే అని రాశాడు. బీసీ సంక్షేమానికి ఒక భవనం ఉందని, అందులో 56 కార్పొరేషన్లకి 56 ఆఫీసులు ఉన్నాయని, ఆఫీసులకు అధికారులు ఉన్నారని ఇవాళ ఒప్పుకున్నాడు. నిన్నటిదాకా ఏం ప్రచారం చేశాడు? ఆఫీస్ లేదు. ఆఫీస్ ఎక్కడుంది? నీవు ఆ రోజు 11 ఫెడరేషన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం ఆఫీసులు ఇవ్వలేదా? అది చంద్రబాబుకు వర్తిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తాడు. చేయగలిగింది చెప్తాడు, చెప్పింది చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు రాజకీయాలు ఎంచుకున్నది ఎందుకో తెలుసా? ఈరోజు అందరికీ చెప్పాడు ఆయన, మన రాజకీయ నాయకులంటే పాలకులంటే పెత్తందారులు కాదు, ప్రజాసేవకులు. పాలకులంటే పెత్తందారులు కాదు, ప్రజలకు సేవ చేసేటువంటి ప్రథమ వరుసలో నిలిచేవాళ్ళు. మనం సేవకులు, పాలకులు అనేటువంటి భావన మీలో ఉండటానికి వీల్లేదు. మనకు ప్రజా అధికారం ఇచ్చారు, ఎవరి కోసం? వారి కోసం పనిచేయటానికి అనేటువంటి మాట చెప్పాడు. అది ఆయన మనసు. ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం మీరు పడుతున్నటువంటి తపన, మీరు రాస్తున్నటువంటి ఒక అసత్య కథనాలు, అసలు సమాజం ఏమనుకుంటుందనేటువంటి ఆలోచన కూడా మీకు లేదే. బీసీ కార్పొరేషన్ చైర్మన్ 139 కులాలు ఉన్నాయని, ఆ కులాలు ఒక పెద్ద పండగ, ఆ రోజు బీసీ సంక్రాంతి. మొన్న జయహో బీసీ సభలో 85,000 మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వివిధ రకాల పదవులు చేసేటువంటి వారు ఒక సభ నిర్వహిస్తే మీకు దడ పుట్టింది. ఆ రోజు ఏమి రాశారయ్యా? 100,000 మంది ఉన్న సభలో ఖాళీ కుర్చీలు ఉన్నాయట, మాట్లాడితే వెళ్ళిపోతారట. నీకేం తెలుసు బీసీల యొక్క మనోభావాలు? బీసీలు పడుతున్నటువంటి కష్టాలకి ఈ ప్రభుత్వం చూపించినటువంటి పరిష్కార మార్గాలు బీసీలందరూ ఎరిగారే, తెలుసుకున్నారే. నీలాంటి ఒక అసత్య కథనాలు రాసేటువంటి పత్రికల పట్ల అప్రమత్తం అయ్యారే. నీ 14 సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు బీసీలకు చేసినటువంటి ద్రోహం ఏమిటో తెలుసుకున్నారే. నీ వల్ల కదా బీసీలు 11 తరాలు వెనకబడిపోయారే. ఇప్పటికైనా నేను అడుగుతున్నాను, నీకంటే ఒక ప్రత్యేకమైన పథకం ఎప్పుడైనా బీసీల కోసం పెట్టావా? మాట్లాడితే అంటావు బీసీలకు రుణాలు, రుణగ్రస్తులు చేయాలని నువ్వు అనుకున్నావు. రుణం జోలికి వెళ్లకుండా రుణ విముక్తుడిగా బీసీ బతకాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. రుణగ్రస్తుడు కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నాడు. నాడు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అందిస్తే బీసీలు ఎదగరు,